జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, వారు ఏం చేస్తాము అనే విషయాల కంటే రాజకీయ పరంగా ఏదో కేసీఆర్ చంద్రబాబు నాయుడు వస్తే ఆయన క్యాష్ చేసుకుని ఏదో నేను విజయం సాధించాను కదా అనే మోడల్ని, కేసీఆర్ యొక్క మోడల్ని చంద్రబాబు నాయుడు గారు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఈ మోడల్కి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వర్కౌట్ కాదు ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఆంధ్రప్రదేశ్ మోడల్ తీసుకోవాలి ప్రచారానికి. భారతీయ జనతా పార్టీ దాన్నే స్వీకరించింది ఆంధ్ర రాష్ట్రంలో. బీజేపీ 175 25 పార్లమెంట్ లో అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. పార్టీ ఎన్నికల వేమగడ పెట్టండి, ఎన్నికల ప్రణాళికని, ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడో సిద్ధం చేసుకున్నాం. గుంటూరుకి నరేంద్ర మోడీ గారు వచ్చారు, విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, అలానే రేపు 1వ తేదీన రాజమండ్రి వస్తున్నారు, 29న కర్నూలులో వారి బహిరంగ సభ ఉంది. ఈ విధంగా అనేక మంది పెద్దలు ఆదిత్యనాథ్ యోగి గారి దగ్గర నుంచి ఒక 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పర్యటిస్తారు. 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీలో కూడా ప్రచారాన్ని ఉధృతంగా చేస్తాం మేము. మీకు ఇతర రాజకీయ పార్టీల యొక్క కుట్రలతో చేసేటువంటి ఎన్నికల యుద్ధాన్ని నేను మాట్లాడను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ప్రకటన చేశాను, 300 ఎస్ఎఫ్టీతో ఇల్లు కడతానని. నేను మీ అందరు కూడా ఒక విషయాన్ని చెప్తాను, కేంద్రం 10 లక్షలు ఇల్లు ఇచ్చింది. ఈ 10 లక్షల ఇళ్ళలో ఇప్పటి వరకు రాష్ట్రం 2 లక్షల ఇళ్ళు మాత్రమే అండర్ ప్రాసెస్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మిగతా 8 లక్షలు ఎందుకు కట్టలేకపోయాడు చంద్రబాబు నాయుడు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఈ ఇళ్ళు ఎప్పటి నుంచి ఇచ్చారు? వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇచ్చారు. ఆయన విడుతూ మరొక 2 లక్షలు ఇచ్చి 8 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఇంకో 2 లక్షలు ఇస్తా ఉన్నారు 10 లక్షల ఇళ్ళు. కానీ 10 లక్షల ఇళ్ళు ఎందుకు కట్టలేదు చంద్రబాబు నాయుడు? దీనికి ముందు సమాధానం చెప్పాలి. 300 ఇస్తాను, 10 లక్షల ఇళ్ళు కట్టలేని వాడు 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళు ఎలా ఇస్తాడండి ఉచితంగా? దీంట్లో 150,000 సబ్సిడీ కేంద్రం ఉంది, 150,000 మీరు వేసి కట్టాలి. ఈ 150,000 వెయ్యలేక 2 లక్షల ఇళ్ళే కట్టాడు చంద్రబాబు నాయుడు. మీ అందరు కూడా నేను చెప్తున్నా, 150,000 వెయ్యలేక కేంద్రం 10 లక్షల ఇళ్ళు ఇస్తానంటే, కేంద్రం 10 లక్షల ఇళ్ళు ఇస్తానంటే మీరు కట్టినవి 2 లక్షల ఇళ్ళే. మీరు 2 లక్షల ఇళ్ళకే 150,000 పెట్టగలిగారు, మీ దగ్గర డబ్బు లేదు, రేపు ఉచితంగా ఇస్తానంటే నమ్ముతారు. ఇవన్నీ ఎన్నికల కోసం, ఎన్నికల కోసం ఆడే నాటకాలు తప్ప చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన యొక్క బండారం ఈ 5 సంవత్సరాల్లో బట్టబయటైంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేస్డ్ ఆన్ మోడీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయి, రాజమండ్రి కార్పొరేషన్ గురించి చెప్తాను మీకు, రాజమండ్రి కార్పొరేషన్ లో పార్కుల అభివృద్ధి, రాజమండ్రి కార్పొరేషన్ లో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, రాజమండ్రి కార్పొరేషన్ లో పార్కుల యొక్క అభివృద్ధి, స్కూల్ బిల్డింగ్ల యొక్క అభివృద్ధి కేంద్రం ఇస్తున్నటువంటి అమృత నిధులతోటే. అదే విధంగా 14వ అభివృద్ధి సంఘం యొక్క నిధులతోటే రాజమండ్రి కార్పొరేషన్ అభివృద్ధి చెందింది. అదే విధంగా రాజమండ్రి ప్రక్కన ఉన్నటువంటి అర్బన్ పార్క్ కూడా 5 కోట్లు ఇచ్చింది కేంద్రం. కానీ చంద్రబాబు నాయుడు చిల్లు గవ్వ కార్పొరేషన్ నిధుల్లో లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చిల్లు గవ్వ లేదు. గ్రామాల్లో 20,000 కిలోమీటర్లు, గ్రామాల్లో సడక్ రోడ్లు, గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామాల్లో ఎల్ఈడి బల్బు, కరెంటు బిల్లు తగ్గడం,